స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై గురువారము సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు రాశివారు అనుకున్న వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు ఒత్తిడుల నుంచి బయటపడతారు ఆరోగ్యం మరింత కుదుట పడుతుంది కొన్ని సమస్యలు వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తారు స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాలు పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు ఉద్యోగాల్లో ఆటంకాలు తొలుగుతాయి కొత్త రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి పనుల్లో విజయం వరుస్తుంది మిత్రులతో వివాదాలు తొలగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి అదృష్ట యోగాలున్నాయి ప్రయత్నాలు సఫలమవుతాయి కోరుకున్న ఫలితం వస్తుంది గౌరవప్రదంగా జీవితం కొనసాగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలిస్తుంది లక్ష్యాన్ని చేరుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది పట్టుదలతో పైకొస్తారు సమస్యలు తొలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది కొద్దిగా రుణ సమస్యలు తగ్గించుకుంటారు ఉద్యోగంలో బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళతారు విష్ణు సహస్రనామం చదివితే శుభం జరుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు ఈరోజు అంత ఆశాజనకంగా లేవు వైవాహిక జీవితం చాలా బాగుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం జేబులో ఒక రాగి నాణ్యాన్ని ఉంచండి వృత్తి జీవితంలో ఐదు నక్షత్రాలు జోడిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి